శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభ దిగంబర శ్రీ గురుదత్తాత్రేయాయ నమో నమః. మనకు గురుమౌఢ్యమి తేదీ 13 నుండి జనవరి 15 వరకు ఈ యొక్క గురుమూఢాలు వస్తున్నాయి. అయితే గురుమూఢములో మనిషి ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఆచరించకూడనటువంటివి ఏమిటి? మనము గురుమూఢాలలో, గురుమూఢం అంటే ఏమిటి, సూర్యుడు దగ్గర మనకు బృహస్పతి సూర్యుడిలో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే బృహస్పతి క్షీణించిపోతూ ఉంటాడు, అంటే శుభాలని ఇవ్వకుండా క్షీణించిపోతూ ఉంటాడు. కాబట్టి మనకు ఏ శుభకార్యం కావాలన్నా గురువు యొక్క అనుకూలం తప్పనిసరిగా ఉండాలి. గురుమూఢంలో మనము ముఖ్యంగా ఆచరించకూడనటువంటి వివాహాలు, గృహప్రవేశాలు మరియు ఏ ఇతర మానవునికి సంబంధించినటువంటి ఏ శుభకార్యాలు కూడా మనకు గురుమూఢాలలో పనికి రావు, ఇవి నిషిద్ధము. అదేవిధంగా గురుమూఢాలలో మనము దేవత అర్చనలు చేసుకోవచ్చును, విశేషమైనటువంటి యాత్రలు చేసుకోవచ్చు, అంతేకాని మనిషికి సంబంధించినటువంటివి మాత్రం పనికిరాదు. మనిషికి సంబంధించిన ఏమిటండి, గృహప్రవేశాలు, వివాహాదులు మరియు అదే విధంగా నామకరణము, అదేవిధంగా అనేక విధమైనటువంటి మన మనిషికి ఆచరించేటువంటి జాతకర్మలు ఇవన్నీ కూడా చేయకూడదండి. అదేవిధంగా షోడశ కర్మలు ఎన్నైతున్నాయో అవేమీ కూడా ఉపనయన సంస్కారాలు ఇవన్నీ కూడా మూఢాలలో నిషిద్ధము. కాబట్టి మనిషికి సంబంధించి అంటే గురువు మనిషి పైన ఎంతో ప్రభావం చూపుతాడండి. ఎందుకంటే గురువు ప్రాపంచిక పీడోపశాంతే, ప్రపంచంలో కంటికి కనిపించేది ఏది వశం కావాలన్నా కూడా మనకు గురుబలం అనేటటువంటి చాలా ముఖ్యం. ఒక వివాహం చేయాలన్నా గురుబలం కావాలండి, ఒక ఇల్లు కట్టాలన్నా గురుబలం కావాలి. అదేవిధంగా మనకు అనేక విధమైనటువంటి కంటికి కనిపించేది ఏదైనా కూడా మనకు వశం కావాలి. ఉద్యోగం, విద్య, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకు సమృద్ధిగా ఉండాలి అంటే, పాడి పంట ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలంటే గురు యొక్క అనుకూలం మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి అవసరం. అలాంటి గురువు ఇప్పుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడండి. ఇప్పుడు వచ్చేటటువంటి ధనస్సు రాశి అంటే అందుకే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతున్నాయి. చాతుర్మాస వైష్ణవులు పాటించే చాతుర్మాస దీక్షలు ఇప్పుడు 13వ తారీఖు నుండి ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఈ యొక్క ధనుర్మాసము ఉంటుంది. దాని తర్వాత ఇదంతా ఇక ధనుర్మాసంలో మనకు అయ్యేదంతా కూడా ఏదైతే గురువు మంచి స్థానంలో, అంటే గురువు మనకు మంచి ఫలితాలను ఈ క్షణంలో ఇవ్వడు. ఎప్పుడైతే సూర్యుడు మనకు ఏ విధంగానైతే గురువు సూర్యుడికి దగ్గరగా వస్తూ ఉంటాడో అలాంటి సమయంలో మనకు శుభ ఫలితాలు చేయడానికి, శుభకార్యాలు చేయడానికి మనము అన్ని రకాలుగా నిషిద్ధంగా పాటించాలి. అందుకనే ఈ గురుమూఢాలను మనము ఏ విధంగానైతే మంచి కార్యక్రమాలు ఎలాంటివి చేయాలంటే యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు. శుభకార్యాలు అంటే మనిషికి సంబంధించినటువంటి మా కర్మలు మాత్రం పనికి, దేవతా కర్మలు పనికొస్తాయి. దేవతా కర్మలు అంటే ఏమిటండి, యజ్ఞయాగాదులు చేయడము, అదేవిధంగా విశేషమైనటువంటి యాత్రలు చేయడము, అదేవిధంగా భగవంతుని నిత్యం ఆరాధించడం, ఇలాంటి దేవతా కర్మలు పనికొస్తాయి. కానీ మనిషికి సంబంధించిన కర్మలు ఏవి పనికిరావు. కావున ఈ గురుమూఢాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క 13వ తారీఖు నుండి తేదీ మళ్ళీ ఎప్పటి వరకు అండి, ఈ గురుమూఢాలు మనకు 15వ తారీఖు వెళ్ళిపోతాయి. కానీ అది కూడా పుష్యమాసం కాబట్టి శూన్యమాసము అని అంటారు. శూన్యమాసంలో కూడా మనకు ఎలాంటి శుభముహూర్తాలు లేవు. ఎప్పటి వరకు అండి, 24వ తారీఖు అంటే జనవరిలో వచ్చేటటువంటి అమావాస్య తర్వాత మనకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కావున మీరందరూ కూడా మంచి రోజుల్లో శుభకార్యక్రమాలు పెట్టుకోండి, శుభముహూర్తాలు పెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క 13వ తారీఖు నుండి ఇక 15వ తారీఖు వరకు మూఢాలు, 15వ తారీఖు తర్వాత కూడా పుష్యమాసం అంటే శూన్యమాసం వస్తుంది. కాబట్టి ఇలాంటి శుభకార్యాలు పెట్టుకోకుండా తేదీ 26 నుండి అన్ని శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. అందరూ కూడా దీనిని గమనించి మీ యొక్క జీవితం సక్రమంగా ఉండాలి అంటే ముహూర్త బలం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదండి. ముహూర్త బలం మనం సరిగ్గా లేకపోయిందనుకోండి అనేక నష్టాలను మనం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మూఢాలలో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోవద్దండి. మూఢాలు అయిపోయిన తర్వాత, పుష్యమాసం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా శుభముహూర్తాలను పెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, ఇంకా అనేక సందేహాలు నివృత్తి చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క గురుమూఢాలలో మనం ముఖ్యంగా ఆచరించవలసింది ఏమిటంటే
దేవుడి యొక్క ఆరాధన. ఎందుకంటే మనిషి నిత్య కర్మలు చేయనప్పుడు ఎలాంటి కర్మలు చేయాలండి? శాస్త్రులు ఏం చెప్పారు? మనిషికి నిత్య కర్మలు ఆచరించేటటువంటి అవసరం లేని సమయంలో దేవతార్చన చేయడం ద్వారా మనిషికి రాబోయేటటువంటి ఏవైతే దుర్దినాలు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడు మా దుర్దినాల నుండి, మన గండాల నుండి తప్పించి మనకు అనుకూలమైనటువంటి సన్మార్గాన్ని చూపించేటటువంటి వాడే భగవంతుడు. కాబట్టి ఈ యొక్క మూఢాలలో దేవుడి యొక్క సేవ చేసుకోండి, దైవారాధన చేయండి, భగవంతుని నిత్యము ఆరాధించండి. ఈ మనిషి జీవితంలో భగవంతుని సేవకు మించినటువంటి తత్వం మరొకటి లేదండి. భగవంతుని ఆరాధించినట్టయితే ఆ భగవంతుడే మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మనల్ని కాపాడుతూ ఉంటాడు. భగవంతుడు కాపాడుతున్నాడంటే నేరుగా భగవంతుడే రాడండి. కష్టం వచ్చినప్పుడే మనకు ఒక సన్మార్గాన్ని చూపించేటటువంటి తత్వమే భగవంతుని తత్వము. ఏదో భగవంతుని సేవ చేసుకోండి, భగవంతుడే ప్రత్యక్షమేమి కష్టాలు గట్టెక్కిస్తాడని కాదు తత్వము అని అంటే, ఎప్పుడైతే మనకు కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని తప్పించుకునేటటువంటి మార్గము కూడా ఆ భగవంతుడే మనకు ఒక సన్మార్గాన్ని చూపిస్తాడు. అందుకనే భగవంతుని ఆరాధించండి, ఎల్లవేళలా ఆరాధించండి. కష్టం వచ్చినప్పుడు మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో, మానవ రూపంలో కానివ్వండి, క్రిమికీటకాల రూపంలో కానివ్వండి, లేదా ఈ సమస్త 88 కోట్ల జీవరాశుల్లో ఏదో ఒక రూపంలో వచ్చి భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ గురుమూఢమి రోజున మనం శుభకార్యాలు ఎలాంటివి పనికిరాదు. కాబట్టి అందరూ కూడా ఈ గురుమూఢ నియమాలను పాటించి శుభకార్యాలు పెట్టుకోకుండా భగవంతుని ఆరాధన చేసుకోండి. అందరికీ కూడా శుభం జరగాలి. ఇంకా ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ క్రింది నంబర్కు మీరు సంప్రదించవచ్చు. శుభం భూయా. సర్వే జన సుఖినో భవంతు.